రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. నియోజకవర్గంలో 50,000 సభ్యత్వ నమోదు చేస్తామని, దీనిపై 29వ తేదీన నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ సమావేశం జరుగుతుందని తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కరీంనగర్ మీసేవ కార్యాలయంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడారు. పార్టీ ఆదేశానుసారం నియోజకవర్గంలో లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు పూర్తి చేస్తామని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కరీంనగర్ కార్పొరేషన్, కొత్తపల్లి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 29న కరీంనగర్ నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ సమావేశం నిర్వహించి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూస్తామన్నారు. ప్రధాన రోడ్ల నిర్మాణాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించి వినియోగంలోకి తీసుకువస్తామని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కు సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ రూరల్ ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేష్ గౌడ్, జెడ్పీటీసీ పిట్టల కరుణారవీందర్, కార్పొరేటర్లు బండారి వేణు, పెద్దపల్లి రవీందర్, కర్రలింగయ్య, కంసాల శ్రీనివాస్, అజిత్రావు, కోడూరి రవీందర్ గౌడ్, పిట్టల శ్రీనివాస్, జక్కని ఉమాపతి, తెరాస నాయకులు వాళ్ల రమణారావు, నేతకుంట యాదయ్య, సరిల్ల ప్రసాద్, బోయిన్పల్లి శ్రీనివాస్, చల్లా హరిశంకర్, గంద మహేష్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, ఎడ్ల అశోక్ పాల్గొన్నారు. రేపు ఇవాళ స్టార్ట్ చేసుకున్నాం. రేపు మీటింగ్ పెట్టుకున్న తర్వాత ఎల్లుండి టోటల్ రేపు డివిజన్ అయిపోతాయి. ఎల్లుండి ఎట్ ఏ టైం 50 డివిజన్లో మరియు కన్వర్